హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బటన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అప్పుడే మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి. ఇవాటి వీడియోలు చూసుకుంటే కొంచెం అప్డేట్స్ అనేవి చాలా ఎక్కువ అప్డేట్స్ ఉంది కాబట్టి దానికన్నా ముందు ఒక హెల్ప్ అయితే చేయండి నాకు మన ఛానల్కి. మనం చాలా రోజులు ట్రై చేస్తున్నాం, 100K సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ అయితే రావట్లేదు. ఎంత కష్టపడినా 100K సబ్స్క్రైబర్స్ రావట్లేదు, స్లోగా పెరుగుతుంది. సబ్స్క్రైబర్స్ అయితే రోజుకి మినిమం అంటే 20 లేదా 30 యూరో వస్తున్నారు పోతున్నారు, అంతేగాని పాత వాళ్ళే చూస్తున్నారు ఎక్కువ. మన పాత సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే కంటిన్యూస్గా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే ఏ వీడియో పెట్టినా 5000 వ్యూస్ వరకు దగ్గరికి తెప్పిస్తున్నారంటే మన పాత సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అదేవిధంగా ఆ సబ్స్క్రైబర్స్ ఏం చేయొచ్చు అంటే ఒక హెల్ప్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అంటే మీకు ఎవరికైనా యూట్యూబర్స్ ఎవరైనా కాంటాక్ట్ ఉంటే వాళ్ళ నెంబర్ ఏమైనా కింద ఇస్తే నేను కాంటాక్ట్ అవుతాను. అదేవిధంగా సపోర్ట్ ఎవరైనా ఇస్తా అంటే కనుక్కోండి, మన ఛానల్కి ఏమైనా సపోర్ట్ ఇచ్చి మన ఛానల్ గ్రోత్ పెంచే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అదేవిధంగా మీ అంతా మీరు అంటే యూట్యూబర్స్ కాకుండా మీరే కూడా ఎలా హెల్ప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయొచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు మంచి మంచి అప్డేట్స్ ఇంకా చాలా బాగా మీకు అన్ని తెప్పిస్తా. ఇప్పుడు మంచి వీడియోస్ అయితే పెడుతున్నాను నాకు తెలిసి. ఒక్కొక్క రోజు అంటే కొన్ని రోజులు ఎందుకు చేయాలనిపించే స్టేజ్కి వచ్చేస్తుంది, ఎందుకంటే వ్యూస్ అన్నీ తక్కువ వస్తుంది, అదే కొన్ని సబ్స్క్రైబ్ పెరగట్లేదు. కాబట్టి మీరు హెల్ప్ చేస్తే ఇంకా బాగా చేస్తాను వీడియోస్ అన్నీ. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవాళ అప్డేట్ చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకు అడ్వాన్స్ సర్వర్ అప్డేట్ అయిపోయి ఉంటుందో, మెయింటెనెన్స్ సర్వర్ అయింది మనకు అప్డేట్ అయిపోయి ఉంటుంది. దీనిలో చూసుకుంటే మనకు కొన్ని ఎమోడ్స్ అనేవన్నీ మారిపోయినాయి. అంటే ముందునే స్టైల్ కానీ ఇప్పుడునే స్టైల్ చాలా వరకు ఫుల్ డిఫరెంట్గా వచ్చేసినాయి కొన్ని ఎమోడ్స్ అయితే. ఆ ఎమోడ్స్ మీరు ఎంతమంది చూసి కనుక్కున్నారు లేక కింద కామెంట్ చేయండి. ఇక్కడ కొన్ని ఎమోడ్స్ అయితే మీకు చూపిస్తాను. అంటే చాలా వరకు ఫేమస్ అయిన ఎమోడ్స్ అన్నింటిని కొన్ని మార్చేసినాడు, అవి ఎలా మార్చినాడు, దానికి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎలా ఉంది, కొంచెం కామెడీగా ఉన్నాయా లేదో కూడా మీకు క్లారిటీగా చూపిస్తా కానీ మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మనకు వచ్చేసి ఎమోట్ పార్టీ అనేది ఓపెన్ అయ్యింది నిన్న. ఎంతమంది ఎమోట్ పార్టీ యూస్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి. ఎమోట్ పార్టీ నచ్చిందా లేదా, ఎమోట్ పార్టీలో కొన్ని కొన్ని ఎమోట్స్ అయితే క్యాక్ ఉంది అంటే ఆ ఎమోట్స్ అని మీకు వచ్చిందా లేదా, ఎన్ని డైమండ్స్కి వచ్చింది ఎమోట్స్ అని చెప్పండి. చాలామందికి వచ్చేసి ఇంచుమించు కొంతమందికి అయితే 19 డైమండ్స్కి కూడా 19 లేకపోతే 20 లోపల ఉన్న డైమండ్స్లో కూడా ఒక మంచి అమౌంట్ అయితే వచ్చింది, గ్రాండ్ ప్రైజ్ అమౌంట్ వచ్చింది కొంతమంది చెప్తున్నారు. మీకు ఎన్ని డైమండ్స్కి వచ్చిందో కింద కామెంట్ చేయండి. అంటే చాలామందికి అమౌంట్స్ అనేవి తీసుకునేటప్పుడు చాలా వరకు డైమండ్స్ అనేవి వేస్ట్ అయింది కూడా చాలామంది కామెంట్ చేసినారు. కాబట్టి మీ మన సబ్స్క్రైబర్స్లో ఎంతమందికి ఎలా ఉందో కింద తెలుసుకుందామని అడుగుతున్నాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్ చేయండి. అంటే మీకు ఎన్ని డైమండ్స్కి వచ్చింది, ఎన్ని డైమండ్స్కి వచ్చింది అసలు ట్రై చేయను వాళ్ళు ఎంతమంది కింద కామెంట్ చేయండి. ఒక నెక్స్ట్ చూసుకున్న మనకు మిస్టరీ షాప్ అనేది రాబోతుంది అనుకుంటున్నాం. మిస్టరీ షాప్ కాదు, ఒక స్టోర్ ఈవెంట్ అనేది ఎలా రాబోతుంది, డిస్కౌంట్ ఈవెంటే 25 జనవరి రాబోతుంది. ఆ డిస్కౌంట్ ఈవెంట్ ఎలా వస్తుంది ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు అర్థమైంటుంది, సేమ్ ఇలాంటి పేజ్తోనే వస్తుంది. అంటే మిస్టరీ షాప్ లాగే ఉంటుంది కానీ ఇక్కడ మిస్టరీ షాప్ అని పేరు లేకుండా ఊరికి డిస్కౌంట్ ఈవెంట్ అని ఒక స్టోర్లో ఈవెంట్ లాగా ఇస్తున్నాడు. 25 జాన్ వస్తుంది మనకు అప్డేట్ అయిపోతుంది. కాబట్టి దాంట్లో ఎలర్ట్ పాస్ ఉంటుందా అంటే మోస్ట్లీ డౌట్ అనేసి చెప్పుకోవాలి. ఇక్కడ మాత్రం ఎలర్ట్ పాస్ అయితే మనకి ఏం చూపించలేదు, కానీ ఎలర్ట్ పాస్ వస్తే బాగున్నా నేను కోరుకున్నా వస్తుందని నమ్ముదాం. నెక్స్ట్ చూసుకుంటే మనకు నెక్స్ట్ ఫేవరెట్ వీల్లో థామ్సంగ్ గన్ స్కిన్ అనేది రాబోతుంది. ఇక చూసుకుంటే ఓపెన్ లెవెల్లో థామ్సంగ్ గన్ స్కిన్కి యానిమేషన్ కానీ ఇంకో రేంజ్లో ఇచ్చేసినాడు. కాబట్టి మీకు ఇది నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. ఇలాంటి యానిమేషన్ అయితే థామ్సంగ్కి ఇంతవరకు లేదు, ఇంత బాగుండేది అయితే. ఇప్పుడైతే ఈ అప్డేట్లో చూసి మనకు చాలా అంటే చాలా గన్ స్కిన్స్ అన్నీ కూడా ఒక రేంజ్లో స్కిన్స్ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి MAC-10 అనుకోండి, కొత్తగా వచ్చిన గన్ స్కిన్కి వచ్చేసి కొత్తగా వచ్చిన గన్కి కొత్త గన్ స్కిన్ ఫస్ట్ ఇది వస్తుంది. ఇది ఇంతవరకు ఏ గన్ స్కిన్ లేదు దానికి. చూసాక అయితే ఓపెన్లో గన్ స్కిన్ మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. అది చూసుకుంటే కూడా ఆరెంజ్ కాంబినేషన్లో బాగా తెస్తున్నాడు. అది ఎప్పుడు వస్తుందంటే మాత్రం ఏ ఈవెంట్లో వస్తుంది అయితే క్లారిటీ లేదు. ఇది మాత్రం ఎప్పుడో అంటే కొన్ని రోజుల్లో వచ్చే ఈవెంట్లో ఏదో వస్తుందని చెప్తున్నాడు. ఆ థామ్సన్ మాత్రం నెక్స్ట్ ఫేవరెట్ వీల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఫేవరెట్ వీల్లో మనకు థామ్సన్ అనేది వస్తుంది. ఆ థామ్సన్ మీకు నచ్చిందని లేదు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కాబట్టి మీకు నెక్స్ట్ వచ్చే కొలాబరేషన్ టీమ్కి సంబంధించి కొలాబరేషన్లో మనకి ఏమేమి వస్తాయి, దానికి సంబంధించి ఫ్రీ గిఫ్ట్స్ ఏమి వస్తాయి, నెక్స్ట్ ఈవెంట్ కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మీకు క్లారిటీ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ అప్డేట్లో వచ్చేసి ఒక బైక్ స్కిన్ అనేది రాబోతుంది. బైక్ స్కిన్ చూసుకుంటే ఒక ఓపి లెవెల్లో తెచ్చేసినాడు. అంటే దానికి ఎబిలిటీ కూడా తెచ్చినాడు. ఇక్కడ చూసుకుంటే డ్యామేజ్ ఇంక్రీజ్ అయింది, డ్యూరబిలిటీ ఏదో ఉంది కదా, ఇవన్నీ కూడా చూసి ఇంకోటి కలర్స్ చూసుకోండి. కలర్ కాంబినేషన్ అయితే ఇంకో లెవెల్లో ఉంది. ఇలాంటి గన్ స్కిన్ అదే బైక్ స్కిన్ అయితే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఏదైనా మోస్ట్లీ టాప్ ఈవెంట్లో తేవచ్చు ఇలాంటివన్నీ. లాస్ట్ టైం మాన్స్టర్ ట్రక్ స్కిన్ అయితే ఫ్రీగా ఇచ్చినారు, అలా ఫ్రీగా ఇస్తే ఇంకా బాగుంది. ఇక్కడ చూసుకుంటే స్ప్రింగ్ అవన్నీ కూడా అంత బాగా డీటెయిలింగ్ ఇచ్చినారంటే మీకు అర్థమవుతుంది. డీటెయిలింగ్ అంటే నీట్గా ఉంది కాబట్టి సూపర్గా ఉంటుంది. వస్తే మాత్రం కన్ఫర్మ్గా ట్రై చేసి తీసుకునే మాత్రం ట్రై చేయండి, ఒకవేళ బైక్ స్కిన్ ఇవన్నీ కావాలనుకుంటే. నెక్స్ట్ చూసుకుంటే డైమండ్ రాయల్ అనేది మీకు ఆల్రెడీ ఫోటో అయితే చూపించుంటారు. డైమండ్ రాయల్ ఫోటో అయితే ఇక్కడ క్లారిటీగా అర్థమై ఉంటుంది.
డైమండ్ రాయల్ ఇక్కడ చూసుకుంటే ఆ షర్ట్ అనేది మామూలుగా అయితే ఫోటో చూపించాను, దాంట్లో ఇక్కడ చూసుకుంటే యానిమేషన్ అయితే ఏం లేదు, ఇలాగే వస్తుంది సేమ్ మనకు కూడా. కాబట్టి ఇక్కడ చూస్తే మీకు అర్థమైంటుందంటే హెయిర్ స్టైల్ ఇవన్నీ బాగుందా లేదు కింద కామెంట్ చేయండి. అసలు ఆ బండల్కి అయితే యానిమేషన్ లేదు కాబట్టి ఇంత చూసే ఇంకెంత డల్గా అనిపిస్తుంది. అసలు మీకు ఈ నచ్చింది అసలు డైమండ్ రాయల్ ఇది వర్తా కాదా కింద కామెంట్ చేయండి. ఒకవేళ వోచెస్ ఉంటే మాత్రం తిప్పేయండి, ఒక లోచెస్ లేదు డైమండ్స్లో ట్రై చేయాలంటే మాత్రం కొంచెం ఆలోచించండి, అంత వర్తి అయితే కాదు నాకు తెలిసి. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చే మనకు వెపన్ రాయల్ అయితే చాలా మంది వెపన్ రాయల్ ఏమొస్తుందని అడుగుతున్నారు. దానికి సంబంధించి మీకు యానిమేషన్ వీడియో అన్నీ చూపిస్తా, దాని ఎబిలిటీ కూడా చూపిస్తా కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు చూసుకుంటే నెక్స్ట్ వచ్చే వెపన్ రాయల్ ఏంటంటే మీకు గెస్ట్ ప్రకారం మీద ఏదైనా గెస్ట్ చేయండి, ఒకటి 2 సెకండ్స్లో గెస్ట్ చేయండి కింద కామెంట్ చేయండి, నేను అంతలోపు చెప్పేస్తా. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకు M82B వస్తుంది గన్ స్కిన్. నెక్స్ట్ వచ్చేసి అది ఎంతమంది వాడతారో అసలు చాలా మంది వాడరేమో, అది ఎక్కువ వాడరు మామూలుగా స్నైపర్ ఇవన్నీ వాడరు ఎవరు ఉండరు అనుకుంటుంది, ఎందుకంటే AWM ఇవన్నీ కూడా వాడకుండా చాలా మంది మామూలు గన్స్ కింద వాడుతూ అంటారు. అలాగ షార్ట్ గన్స్ ఇవే వాడుకుంటా అంటారు, MP5 ఇవి. నెక్స్ట్ లాంగ్ రేంజ్ కూడా చిన్న చిన్న స్కార్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. M82B ఇలాంటివన్నీ వాడేది చాలా తక్కువ. ఒకవేళ వాడేవాళ్ళు ఉంటే మాత్రం కన్ఫామ్గా ఇలాంటివి తీసుకోండి. ఒక యానిమేషన్ అయితే ఇంకో రేంజ్లో ఇచ్చేసాడు. ఇక చూసుకుంటే పెనెట్రేషన్ డబుల్ ఇంక్రీజ్ ఉంది, రీలోడ్ స్పీడ్ ఇంక్రీజ్ ఉంది, మూవ్మెంట్ స్పీడ్ మాత్రం తగ్గించాడు. ఇది ఒక మంచి అప్డేటే మనకు వెపన్ రాయల్లో వచ్చేది అయితే M82B. దానికి ఇక్కడ చూసుకుంటే స్కిన్ చూసుకోండి ఇంకో లెవెల్లో ఇచ్చినాడు, ఎక్కువ ఆరెంజ్ కలర్లో వచ్చేటట్టు యానిమేషన్ ఇచ్చినాడు ఈ అప్డేట్లో వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే రేంజ్లో ఉంది, ఒక రేంజ్లో ఓపి లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిందా లేదా గన్ స్కిన్ అయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మాత్రం కన్ఫామ్గా తీసుకునేయండి, వెయిట్ చేయొద్దండి. వస్తే మాత్రం ఎంతమంది వాడేవాళ్ళు కూడా వాడేవాళ్ళకైతే చాలా వరకు యూజ్ అవుతుంది, వాడినలు కూడా వాడేటట్టు ట్రై చేసుకోండి. ఇలాంటివన్నీ మళ్ళీ అయితే రాదు. దీని తర్వాత వచ్చేసి మనకు M10 గన్ స్కిన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నారు. మోస్ట్లీ ఇంకా క్లారిటీ అయితే కన్ఫామ్ అయితే లేదు కానీ వస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఈ వెపన్ రాయల్ మాత్రం మనకు అదేవిధంగా సింగపూర్ సర్వర్ కన్ఫామ్ అయిపోయింది. ఇదే మనకు వచ్చేది వెపన్ రాయల్. నెక్స్ట్ వచ్చేసి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ వెపన్ రాయల్ కోసమో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా మంచి అప్డేట్స్ ఉంటుంది మీకు డైలీ కావాలంటే మాత్రం కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ షేర్ చేయండి, మీకు తెలిసిన యూట్యూబర్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, మనం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి గ్రో అవుదాం. ఛానల్ని 100K సబ్స్క్రైబర్స్ బిన్ అయితే తేవాలని నేను కోరుకుంటున్నా. ఈ వీడియోకి ఇంతే గాయస్ అని చెప్పే ముందు ఒక హెల్ప్ అయితే మీకు ఆల్రెడీ చెప్పిన కదా, ఎంతమంది అలా సపోర్ట్ చేస్తామనుకున్నా కింద #support అని పెట్టండి చాలు, ఇంకేం అవసరం లేదు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇంక వచ్చేసి బోనస్ వచ్చేసి ఒక బోనస్ ఫ్యాక్ట్ అయితే చెప్తా ఏంటంటే మనకు వచ్చేసి ఫ్రీఫైర్ వచ్చేసి టాప్ డౌన్లోడ్ గేమ్స్లో ఫస్ట్ వచ్చిందంట. మనకు వచ్చేసి ఫ్రీఫైర్ వచ్చేసి PUBG.com ఫ్రీఫైర్ ఫస్ట్ పోయింది అనేసి కొన్ని రివార్డ్స్ కూడా మనకు గేమ్లో ఇస్తానని చెప్తున్నాడు. ఆ రివార్డ్స్ బ్యానర్ అయితే మీకు చూపిస్తాను, మీకు అవన్నీ వచ్చేసనొచ్చి ఈ దగ్గర ఈరోజు రేపు వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఆ ఫోటో బ్యానర్ చూడండి అవేవే వస్తాయి, అంటే ఒక గన్ స్కిన్ అయితే రాబోతుంది, యూనివల్ ఫ్రాగ్రెంట్స్ రాబోతుంది, డైమండ్ రాయల్ వోచర్ రాబోతుంది, ఇవన్నీ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఎంతమంది అవి తీసుకునే రెడీగా ఉన్నా కింద కామెంట్ చేయండి. అలాగే ఫ్రీ ఫైర్ని ఇంకా గ్రో చేయాలంటే మన సపోర్ట్ అందరికి కావాలి, అంటే యూట్యూబర్ సపోర్ట్ మెయిన్గా ఉండడం వల్ల అప్పుడు ఫ్రీ ఫైర్ అనేది చాలా వరకు ఎక్కువగా గ్రోత్ అనేది జరిగింది పబ్జీ కన్నా. ఎందుకంటే లో ర్యామ్ లో డివైజెస్లో కూడా వస్తుంది కాబట్టి ఫ్రీ ఫైర్ ఎక్కువ రేంజ్కి పోయింది కాబట్టి ఇప్పుడు అందుకనే టాప్ గ్రోసింగ్ డౌన్లోడ్స్లో ఫస్ట్ ఉంది. ఈ వీడియోకి ఇంతగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట పడని క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.